ఈరోజు ఢిల్లీ నడిపుట్టిన ఆంధ్రప్రదేశ్ యొక్క అభిమిష్టి కొరకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేట్ కోసం తీసుకున్న ధర్నాకు అశేషంగా వచ్చిన జనవాహినికి అలాగే నాతోటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈరోజు రాష్ట్రం ఇడిపోక ముందు నుంచి కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు హడావుడిన రాష్ట్రాన్ని ఎడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు, రాష్ట్రం ఇడిపోతే ఆంధ్రప్రదేశ్ చాలా చాలా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఆ రోజు ఎన్నో పోరాటాలు చేశాడు. అదేవిధంగా అసెంబ్లీలో మీ అందరం కూడా శాసనసభ్యుడు విజయమ్మ గారి ఆధ్వర్యంలో చాలా సార్లు కూడా పోరాటాలు చేసి ఆ అసెంబ్లీని కూడా చాలా సార్లు మేము స్టాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏమో ప్రపంచ యుద్ధాలు వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ అరవ సోనియా గాంధీ గారు అదేవిధంగా బీజేపీ ఇద్దరు కలిసి పార్లమెంట్ డోర్ లేసి బిల్లు పాస్ చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాలు వ్యక్తం చేశారో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కనీసం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉన్నది. తెలుగుదేశం పార్టీ అనేకమైన అబద్ధాల వాగ్దానాలతో వచ్చేసి దాదాపు 200 పైగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అనేక తప్పుడు ప్రయోగాలు చేసి అధికారంలో వచ్చేసి కనీసం డాక్రా మహిళలు కానీ అదేవిధంగా సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. జనరల్ గా ఏదంటే ఒక రాష్ట్రం ఇడిపోయినప్పుడు ఒక దేశంలో ఏమో పెరుగుతున్నప్పుడు ఒక స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి 1969లో స్టార్ట్ అయింది. ఈశాన్య రాష్ట్రంలో దాదాపు 10 రాష్ట్రాలు స్పెషల్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం స్పెషల్ స్టేట్ అంటే బహుశా తెలుగుదేశం నాయకులకు ఏం అర్థమైందో లేదో నాకు అర్థం కాదు, కానీ ప్రజలకు మాత్రం బ్రహ్మాండంగా తెలుసు స్పెషల్ స్టేట్ వల్ల దాదాపు 100,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రజలకు వస్తాయి. అదేవిధంగా దాదాపు 100,000 రూపాయలు ఎదురుస్తుంది. అదేవిధంగా మనకి ఈరోజు ఉత్తరాంధ్ర చూస్తాము, రాయలసీమ చూస్తాము, చాలా ఎనకొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా స్పెషల్ స్టేట్ వల్ల ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది, ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయి. ఇవన్నీ కూడా ఈరోజు ప్రధానంగా పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీతో టైఅప్ అయ్యి స్పెషల్ స్టేటస్ పైన ఆ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి అనేక రకమైన ఒత్తిడి పెంచాలా. మీ వల్ల కాకపోతే కేంద్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ కేంద్ర మంత్రులు కానీ అందరూ రాజీనామా చేసి కేంద్రం పైన ఒత్తిడి, కానీ మీరు ఏం చేయకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీ నడుపుతున్న ఢిల్లీని వణుకుంచే విధంగా దేశం మొత్తం చూసే విధంగా ఇందుకు జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేట్ కోసం ఈ విధంగా పోరాడుతున్నారు అనే విధంగా అందరూ కూడా ఆశ్చర్యపరిచి అర్థం చేసుకునే విధంగా చేస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా మనకి ఈరోజు బీజం జగన్మోహన్ ఆధ్వర్యంలో స్పెషల్ స్టేట్ కోసం ఇక ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఈ రోజు నుంచి మనందరం కూడా బాధ్యతను చేయాలా. ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రాంతాల్లో కేంద్రం పైన ఒత్తిడి తేవాలా. ఈ తెలుగుదేశం పార్టీని మనం ఈ రాష్ట్రం తరిమేయాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇక అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియకుండా జై జగన్ జై జగన్ జై జగన్ జై వైఎస్ఆర్.